ఆకుల రవీందర్, మాది కలిగోట్ గ్రామము, జగరన్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. అయితే కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద ఎకరాన 4000 రూపాయలు చెక్కు మరియు పట్టాదారు పాస్బుక్ ఇచ్చేదాన్ని. కలిగోట్ విఆర్ఓ గారు నేను లైన్లో ఉన్నా కూడా సాయంత్రం వరకు నన్ను ఆపేసి వాటిని ఆయన పర్సనల్గా బ్యాగ్లో పెట్టుకున్న తర్వాత ఎంత రిక్వెస్ట్ చేసినా నాకు డబ్బులు ఇస్తేనే ఇస్తా అని చెప్పేసి అవి మొత్తం ఆపేయడం జరిగింది. తర్వాత సాయంత్రం వరకు ఉంచుకున్న తర్వాత అందులో నుంచి కవర్ల నుండి ఆయన చెక్కు తీసుకొని నాకు డబ్బులు ఇస్తేనే ఈ చెక్కు నీకు ఇస్తా అని చెప్పేసి ఖాళీ పట్టా పాస్బుక్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 3 రోజులు వెయిట్ చేసినా, 3 రోజులు రిక్వెస్ట్ చేసినా కూడా చివరికి దీన్ని మళ్ళీ 3 రోజుల తర్వాత ఎంఆర్ఓ గారికి అభ్యర్థించడంతో ఎంఆర్ఓ గారు చెక్కు ఇప్పించడం జరిగింది. అంత మట్టుకి అయిపోయిందని నా ఊరుకుంటే నేను తర్వాత దీన్ని కంప్లైంట్ చేస్తాను సార్ అని చెప్పేసి కూడా ఎంఆర్ఓ గారు కూడా మేము చెప్పినాము. విఆర్ఓ గారు నేను కలెక్టర్కు కంప్లైంట్ చేస్తా అంటే విఆర్ఓ గారు వేరే వాళ్ళతోని బెదిరిస్తుంది. ఎట్లా చేస్తావు, ఎట్లా కంప్లైంట్ ఇస్తావు చూస్తా, నేను స్థానికంగా ఉంటాను, నీ తర్వాత చూసుకుంటాను. వేరే వాళ్ళతో బెదిరించడం స్టార్ట్ అయ్యేస్తాం. అయితే రీసెంట్గా నిన్న నేను ఉపాధి పనికి పోలేదు. ఉపాధి పనికి పోకుండా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి నిన్న నేను నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఆయన అనుచరులైనటువంటి విఆర్ఏ తిరుపతి గారిని నేను ఎక్కడికైతే పని చేస్తానో ఆ చెరువు దగ్గరికి పంపించి ఈరోజు రవి వచ్చిండా, ఆకుల రవీందర్ వచ్చిండా రాలేదా అని చెరువు దగ్గరికి పోయి అక్కడ ఎఫ్ఏ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఫోన్ చేయించి అడుగుతున్నాడు. ఇదే అంటే ఇట్లా డైలీ నేను ఎటుపోయినా ఏం కదా, ఎటుపోయినా ఏ పని చేసినా ఆయన ఎటుపోతుండు ఏం కదా అని డైలీ ఎవరినో